ఈ సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది, ఆసక్తికరమైంది, అందరికీ అవసరమైంది. మొటిమలు వచ్చిన తర్వాత త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకుందాం. ఈ మొటిమలు సౌందర్యపరంగా ఈ యంగ్స్టర్స్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యల్లో ఇది చాలా ముఖ్యమైనది, ముందుంటుంది. అయితే ఇది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కొంతమందికి ఇవి బాగా ఎక్కువ సంఖ్యలో తయారవుతూ ఉంటాయి. కొంతమంది పేషెంట్ చూపిస్తూ ఉంటారు, ఆ కళ్ళనీళ్ళ పర్యంతం అవుతారు, మొత్తం గడ్డలు గడ్డలుగా ఇలా మొటిమలు సిస్టిక్ యాక్నే అంటారు, ఇలా తయారవుతాయి. చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉంటే ఎక్కువ లావుగా కూడా కనిపిస్తాయి. ఉండటమేనా అంటే నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది, ఇలాంటివి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఈ మొటిమలు కాస్త తక్కువ సంఖ్యలో ఉంటాయి, అయితే ఆ మొటిమల చుట్టూ గాఢమైన రంగు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఉండి లేనట్టుగా ఈ మొటిమలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఈ మొటిమలు మొటిమల్లా కాకుండా ఎర్రటి ర్యాష్లా కనిపిస్తూ ఉంటుంది, యాక్నే రొజేషియా అంటారు. ఇలాగ అనేక రూపాల్లో ఈ మొటిమలు వస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో ఈ మొటిమల చుట్టూ వాపు తయారవటం, నొప్పి ఉండటం, ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బంది పెట్టవు. ఏదేమైనా ఇది అనాకర్షణగా కనిపించే ఒక సమస్య, ముఖ్యంగా యంగ్స్టర్స్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య. దీనికి చాలామంది మళ్ళీ శక్తివంతమైన ఆయింట్మెంట్లు తర్వాత ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. మళ్ళీ వాటితోటి అవి కెమికల్స్ కాబట్టి ఇబ్బంది, అలా కాకుండా మీ ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో ఈ మొటిమలు తగ్గించుకోవాలి. దీనికి కొన్ని చక్కటి పదార్థాలు ఉన్నాయి, వీటిని వరుసగా తీసుకుందాం. వీటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది టూత్పేస్ట్ గురించి. ఈ టూత్పేస్ట్ని వాడి మొటిమలు తగ్గించుకోవచ్చు. ఎలా అంటే, ఈ మొటిమల పైన వేలి కొసల సహాయంతో నేరుగా ఈ టూత్పేస్ట్ తీసుకోండి. తీసుకొని ఆ మొటిమల పైన అప్లై చేయండి, ఒక అరగంట పాటు అలాగే ఉంచండి. అది పూర్తిగా ఆరాలి, ఆరే వరకు ఉండండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. మైల్డ్ ఫేస్ వాష్ ఏదైనా ఉంటే దాన్ని ఉపయోగించి శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే ఈ మొటిమల తాలూకు తీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా మొటిమల చుట్టూ ఉండేటువంటి తెలుపుదనం, చీము ఇలాంటివి తగ్గుతాయి. తగ్గి వాపు తగ్గుతుంది కాబట్టి మొటిమలు తగ్గుతాయి. ఎందుకంటే ఈ టూత్పేస్ట్లో ట్రైక్లోసాన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది మొటిమలకి కారణమైనటువంటి బ్యాక్టీరియాతో పోరాడుతుంది, పూర్తిగా తగ్గిపోయేలా చేస్తుంది. దీంతో తక్కువ టైంలోనే ఈ మొటిమలని మీరు తగ్గించుకోవచ్చు. ఉదాహరణ కొంతమందికి 2-3 రోజుల్లోనే ఏదైనా ఫంక్షన్ ఉంటుంది, లేకపోతే 2-3 రోజుల్లోనే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మొటిమలు వస్తాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సత్వరమే ఫలితాన్ని చూపించేటువంటి ఈ చిట్కా ఇది. ఇక ఇలాంటిదే మొటిమల్ని వేగంగా తగ్గించే మరొక చక్కటి గృహ చికిత్స వెల్లుల్లితో ఉంది. ఈ పద్ధతి తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బ ఒకటి తీసుకోండి, తీసుకొని దాన్ని మధ్య భాగంలో కట్ చేయండి. కట్ చేసి జాగ్రత్తగా ఈ కట్ చేసిన సగభాగాన్ని మొటిమ పైన వెల్లుల్లి రసం అంటేలాగా మృదువుగా అక్కడ అప్లై చేయండి. అయితే జాగ్రత్త, కొంతమంది ఈ వెల్లుల్లిని ఎడాపెడా అప్లై చేస్తారు, అప్పుడు చుట్టుపక్కల అంతా పొక్కుతుంది, పొక్కి మొటిమ తగ్గాల్సింది పోయి ఇంకా సమస్య పెరుగుతుంది. అలా కాకుండా జస్ట్ ఆ మొటిమ పైనే దాన్ని అప్లై చేయండి. ఇలా 1/2 గంట పాటు అప్లై చేసిన తర్వాత మరొక 15 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ సౌందర్య చికిత్స మీకు ఫలితం కనిపించాలంటే, బాగా ఈ సమస్య తగ్గుముఖం పట్టాలంటే ఫిక్స్డ్గా అంటే వారానికి ఒకసారి చొప్పున దీన్ని అప్లై చేస్తూ ఉండాలి, అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటిది ఈ మొటిమల్ని వేగంగా తగ్గించేటువంటి మరొక గృహ చికిత్స ఉల్లి రసంతో ఉంది. మొటిమల చుట్టూ ఉండేటువంటి ఎర్రదనం కానీ, వాపు కానీ, ఇవి మొటిమల కంటే పెద్ద సమస్యలు, వీటిని తగ్గించుకోవాలి. దానికి ఉల్లి రసం మీకు ఉపయోగపడుతుంది. మరి ఉల్లి రసాన్ని ఉపయోగించి మొటిమల్ని ఎలా తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి, తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోయండి. కోసి ఈ ముక్కల్ని మిక్సీలో వేయండి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఉల్లి పేస్ట్ సిద్ధమవుతుంది. ఈ ఉల్లి ముద్దని ఒక గుడ్డలో వేసి పిండండి, అప్పుడు ఉల్లి రసం వస్తుంది మీకు. దీంట్లో ఈ ఉల్లి రసంలో 2-3 కాటన్ బాల్స్ వేయండి. వేసి ముంచి ఆ మొటిమల పైన మృదువుగా రుద్దుకోండి. ఆ తర్వాత అలా ఒక 20-30 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత మైల్డ్ ఫేస్ వాష్ తోటి ముఖాన్ని కడుక్కోండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే దీన్ని వాడిన తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి, లేకపోతే డ్రై అయ్యి మళ్ళీ ఈ సమస్య ఎక్కువ అవుతుంది, మొటిమల సమస్య. ఇక ఇలాంటిదే ఐస్ క్యూబ్తో కూడా ఒక సౌందర్య చికిత్స ఉంది. మొటిమల చుట్టూ ఉండేటటువంటి ఎర్రదనం, వాపు ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఈ ఐస్ క్యూబ్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి ఐస్ క్యూబ్స్ని ఉపయోగించి మొటిమల్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఇది తెలుసుకుందాం. ఐస్ క్యూబ్స్ని ఒక మెత్తటి క్లాత్లో వేయండి. వేసి ఆ క్లాత్ని, ఆ మూటని నేరుగా ఈ మొటిమల పైన ప్రయోగించండి. మెల్లగా కొద్ది సెకండ్ పాటు అద్దుకుంటూ ఉండాలి.
ఇలాగా తరచూ మీరు చేస్తూ ఉంటే మొటిమలు త్వరగా తగ్గుతాయి. అయితే దీనికి సాధారణమైనటువంటి ఐస్ క్యూబ్స్ కాకుండా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఏం చేస్తారంటే గ్రీన్ టీ అంటే టీ బ్యాగ్స్ని నీళ్ళలో ముంచండి, చల్లారనివ్వండి. ఇప్పుడు దాన్ని ఐస్ ట్రేలలో పోసి ఐస్ క్యూబ్స్లా తయారు చేయండి, ఐస్ క్యూబ్స్ని గుడ్డలో మూట కట్టి దాన్ని ప్రయోగించండి. అప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఈ మొటిమలు తగ్గుతాయి, వేగంగా తగ్గుతాయి, దీని ప్రత్యేకత. పైగా మొహం కూడా చాలా బ్రైట్గా ప్రకాశిస్తుంది. ఇక ఇలాంటిదే మొటిమలు తగ్గించే మరొక చక్కటి సౌందర్య చికిత్స వేపాకులు నిమ్మరసం, వీటిని ఉపయోగించి చేసుకునే చికిత్స. ఈ వేపాకులు కానీ నిమ్మరసం కానీ ఇవి ఏం చేస్తాయంటే మొటిమల తాలూకు తీవ్రతను తగ్గిస్తాయి, అంటే ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. అయితే వీటిని విడివిడిగా ఉపయోగించుకోవటం కాకుండా కలిపి ఉపయోగించాలి, మంచి ఫలితం కనిపిస్తుంది, తక్కువ టైంలోనే మీరు ఈ మొటిమల నుంచి బయటపడతారు. ఈ పద్ధతి తెలుసుకుందాం. ఏం చేస్తారంటే కొద్దిగా వేపాకులు తీసుకోండి, మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్కి కాస్త నిమ్మరసం వేయండి, రెండింటి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకోండి, 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. దీంతో ఈ మొటిమలు వేగంగా తగ్గుతాయి. ఇంతేకాదు చాలా రకాల పదార్థాన్ని వాడి మీరు మొటిమలు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు కోడిగుడ్డు లోపల తెల్లసన ఉంటుంది కదా, దీన్ని మొటిమల పైన ప్రయోగించి ఆరిన తర్వాత నీళ్ళతో కడిగేసుకుంటే కూడా మొటిమలు త్వరగా తగ్గుతాయి. ఇలాంటిదే మరొక చక్కటి చికిత్స. పసుపు తీసుకోండి, కొద్దిగా నీళ్లు కలపండి, ఆ పేస్ట్ని మొటిమల పైన జాగ్రత్తగా అప్లై చేయండి. ఆ తర్వాత శుభ్రం చేసుకోండి ముఖాన్ని, దీంతో కూడా మొటిమలు వేగంగా తగ్గుతాయి. మరొక చికిత్స, మొటిమలు ఉండే చోట దూదితోటి టీ ట్రీ ఆయిల్, దాన్ని అప్లై చేసి కొద్దిసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది, వేగంగా మొటిమలు తగ్గుతాయి. ఇలాంటిదే మరొక చికిత్స, టమాటో గుజ్జు, దీన్ని ఫ్రెష్గా తయారు చేసి ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకోండి, అరగంట పాటు ఆరనివ్వండి, తర్వాత శుభ్రం చేసుకోండి. దీంతో కూడా ఈ మొటిమలు వేగంగా తగ్గుతాయి, తగ్గడంతో పాటు చర్మం కూడా చాలా బ్రైట్గా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ చికిత్సలో టమాటాకి బదులుగా బొప్పాయి కూడా వాడచ్చు. ఇలాంటిదే మరొక చికిత్స, బంగాళదుంపలు. బంగాళదుంపలని గుండ్రంగా సన్నగా పొరల్లాగా కట్ చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి ఆ బంగాళదుంప స్లైసెస్ తీసుకొని నేరుగా ముఖం మీద ప్రయోగించండి, మృదువుగా మర్దన చేసుకోండి, ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ గృహ చికిత్సలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ఈ గృహ చికిత్సలను పాటించడంతో పాటు నూనె మసాలాలు ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాన్ని బాగా తగ్గించేయండి, అలాగే ఎక్కువగా నీళ్లు తాగండి. ఇలాగ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మొటిమలు కొంతమంది పదే వేళతోటి తాగుతూ ఉంటారు, పిండుతూ ఉంటారు, అలాగే స్క్వీజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయకండి, ఇలా చేయకుండా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మొటిమల నుంచి సమస్య నుంచి వేగంగా మీరు బయటపడచ్చు. అవసరం అనుకుంటే, మరీ మొటిమలు మొండిగా బాధిస్తున్నాయి అనుకుంటే, అప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. శుభం.